వెల్కమ్ బ్యాక్. కడప జిల్లా ప్రొద్దుటూరు సభలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. చేయాలి అని చెప్పి చెప్పినప్పుడు అక్షరాల 200 కోట్ల రూపాయలు కేవలం ఇంటి స్థానాల సేకరణ కోసమే ఖర్చు అవుతుందని చెప్పినప్పుడు కూడా ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా చిరునవ్వుతోనే మీ బిడ్డ శాంక్షన్ చేశాడు అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అక్షరాల 22212 మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వగలిగాం. ఇక్కడ వీరిలో గృహ నిర్మాణానికి సంబంధించిన లబ్ధిదారులు అంటే మొదటి దఫా కింద వీళ్ళల్లో 10820 మందికి అక్క చెల్లెమ్మలకు ఇల్లు కూడా శాంక్షన్ అయి ఇళ్ల నిర్మాణం కూడా మరో 10 రోజుల్లోనే స్టార్ట్ అవుతుంది అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రకరకాల కోర్టు కేసుల మధ్య అన్ని కోర్టు కేసులను పరిష్కరించుకుని ఇక్కడ పులివెందుల్లోనూ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాలను కూడా వేగవంతంగా చేయబోతా ఉన్నాము. కట్టడానికి రాష్ట్రంలోనే అందరికీ కూడా సంక్షేమ పథకాలు, సంక్షేమ ఫలాలు అన్నిటితో అందరికీ ఇవ్వడమే కాకుండా మీ అన్నగా మన ప్రొద్దుటూరు ప్రజలకు ప్రత్యేకంగా ఈరోజు అనేక పథకాలకు శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ వేదికపై నుంచి ఇదే ప్రొద్దుటూరులో త్రాగునీటి సరఫరా కోసం ప్రొద్దుటూరులో చిన్న పట్టణంగా ఉన్న కాలంలో ఆనాటి జనాభా అవసరాల మేరకు 52 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన త్రాగునీటి సరఫరా పైప్లైన్లన్నీ కూడా పూర్తిగా కూడా శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితుల మధ్య ఒకవైపున మైలవరం నుంచి నీళ్లు తీసుకుని రావడమే కాకుండా మరోవైపున ఆ నీళ్లు వచ్చిన తర్వాత పైప్లైన్ల ద్వారా ప్రొద్దుటూరు నగరంలోని ప్రతి కుటుంబానికి కూడా నీళ్లు సరఫరా చేయాలి అని అంటే ఆ పైప్లైన్లన్నీ కూడా శిథిలావస్థ పరిస్థితికి చేరాయి అని చెప్పి అక్షరాల 119 కోట్ల వ్యయంతో అత్యాధునిక సంకేత పరిజ్ఞానంతో కొత్త పైప్లైన్ల నిర్మాణం శ్రీకారం చుడతా ఉన్నాము ఈరోజు అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను. అక్షరాల 171 కిలోమీటర్ల పొడవైన ఈ పైప్లైన్ ద్వారా ప్రతి వ్యక్తికి గరిష్టంగా రోజుకు 135 లీటర్లు నీరు సరఫరా కూడా చేయవచ్చు ఈ కొత్త పైప్లైన్ల ద్వారా. అదే రకంగా డ్రైనేజ్ వ్యవస్థలో కూడా ప్రస్తుతం ఉన్న 5 ఛానళ్లను కూడా ఆధునీకరణ చేస్తా ఉన్నాము. వీటి కోసం మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ ఆధునీకరణ కోసం అక్షరాల మరో 163 కోట్ల రూపాయల వ్యయంతో ఈరోజు పనులు చేపడతా ఉన్నాము అని చెప్పి సందర్భంగా సగర్వంగా మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను. 8.87 కిలోమీటర్ల పొడవైన సిమెంట్ కాంక్రీట్ డ్రైన్లు ఇంకా రోజుకు 24,000 MLD సామర్థ్యంతో మురుగునీటి పారిశుద్ధ్య కేంద్రం కూడా నిర్మిస్తా ఉన్నాం. సీవరేజ్ ట్రీట్మెంట్ ద్వారా ఏకంగా 3rd స్టేజ్ ట్రీట్మెంట్ కూడా చేసి నీళ్లను కూడా వేస్ట్ కాకుండా ఈ సీవరేజ్ ట్రీట్మెంట్ ద్వారా నీళ్లను కూడా వేస్ట్ కాకుండా మళ్ళీ ఆ నీటిని కూడా తిరిగి ఉపయోగించుకునే విధంగా సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను కూడా ప్రొద్దుటూరు నగరానికి శాంక్షన్ చేస్తూ ఈరోజు కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ప్రొద్దుటూరు నుంచి రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం ఆర్టీపీపీ కానీ స్టీల్ ప్లాంట్ కానీ కొత్తగా నిర్మించిన హౌసింగ్ కాలనీ కానీ వీటినన్నింటి కూడా వేగంగా చేరుకునే దానికోసమని చెప్పి పెన్నా నదిపై హైలెవెల్ వంతెన నిర్మాణం కోసమని చెప్పి అక్షరాల మరో 53 కోట్ల రూపాయలతో ఈ వంతెన
నిర్మాణం కోసం ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం దీన్ని కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. వీటి వల్ల 10 గ్రామాల వారికి కూడా రాకపోకలు కూడా ఈ వెంతన వల్ల ఉపయోగపడుతుంది. ప్రొద్దుటూరు బస్ స్టేషన్ అభివృద్ధి చేయాలి అని చెప్పి అడిగినప్పుడు, ఆ ప్రొద్దుటూరు బస్ స్టేషన్ కోసం ప్రసాద్ అడిగినప్పుడు, ఆ ప్రొద్దుటూరు బస్ స్టేషన్ అభివృద్ధిని కూడా శాంక్షన్ చేస్తూ దాన్ని కూడా ఈరోజు 4.5 కోట్ల వ్యయంతో కొత్తగా 9 ప్లాట్ఫామ్లు, భవన నిర్మాణము, ప్రయాణికులకు రాత్రివేళ బస చేసేందుకు వీలుగా డామెటరీలు, మంచి బాత్రూంలు, బస్ స్టాండ్ ప్రాంగణంలో లైటింగు, డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ బోర్డ్సు, పక్కాగా డ్రైనేజ్ వ్యవస్థ, ఇటువంటి అన్ని కార్యక్రమాల కోసం 4.5 కోట్ల రూపాయలతో బస్ స్టాండ్ అభివృద్ధి కార్యక్రమానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మీ బిడ్డగా. కొత్తగా కూరగాయల మార్కెట్ కోసమని చెప్పి ఇంతకు ముందున్న కూరగాయల మార్కెట్ ఇప్పటికీ ప్రొద్దుటూరు అవసరాలకు సరిపడనంతగా లేనందున ప్రొద్దుటూరులో కూరగాయల మార్కెట్ను అభివృద్ధి చేసేందుకు అక్షరాల 50.90 కోట్ల రూపాయలు వ్యయంతో ఈ 2.34 ఎకరాల సువిశాల స్థలంలో 40 రూములతో కూరగాయల మార్కెట్ నిర్మాణం చేపడతా ఉన్నాం. కనీసం 252 మంది చిన్న తరహా వ్యాపారులు, 30 మంది టోకు వ్యాపారులు, మరో 30 కిరాణా షాపులతో పాటు 35 మంది చిరు వ్యాపార కార్యక్రమాలకు కూడా అనువుగా ఈ మార్కెట్ను నిర్మిస్తూ ఉన్నాం. డ్రైనేజ్ వ్యవస్థతో కూడా మెరుగుపరుస్తూ ఈ కొత్త కూరగాయల మార్కెట్ను అన్ని రకాలుగా ప్రొద్దుటూరు ప్రజలకు మంచి జరుగుతుంది దీనివల్ల అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలను రూపురేఖలు కూడా మార్చేదానికోసమని చెప్పి ఈరోజు అక్షరాల 24 కోట్ల రూపాయలతో ఈరోజు కేవలం ప్రొద్దుటూరు నగరంలో డిగ్రీ కళాశాల రూపురేఖల మార్పు కోసమని చెప్పి ఈరోజు శాంక్షన్ చేయడం జరుగుతూ ఉంది. మంచి టాయిలెట్లు, మంచి డ్రింకింగ్ వాటరు, మంచి ఫర్నిచరు, మంచి ప్రహారీ, సెమినార్ హాల్స్, డిజిటల్ లైబ్రరీలు, ఇవన్నీ కూడా మంచి ల్యాబులు, ఇవన్నీ కూడా అదనంగా తరగతి గదులు కూడా ఇవన్నీ కూడా ప్రొద్దుటూరు డిగ్రీ కాలేజీలకి ఇవన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల, యోగి వేమన యూనివర్సిటీకి చెందిన వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల మన కళ్ళ ఎదుటినే చూస్తూ ఉన్నాం. ఈ కళాశాలను ఎవరు ఇంతకుముందు పట్టించుకున్న పరిస్థితులు లేవు. పేరుకేమో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్, కానీ ఉన్నదేమో బాడుకు ఉన్న భవనాలలో ఉన్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితులను కూడా పూర్తిగా మారుస్తూ 66 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఇంజనీరింగ్ కాలేజీని ఇక్కడికి పూర్తిగా అభివృద్ధి చేయడం కోసం శాంక్షన్ చేయడం జరుగుతూ ఉంది. మంచి టాయిలెట్లు, మంచి డ్రింకింగ్ వాటరు, మంచి ఫర్నిచరు, గ్రీన్ బోర్డులు, మంచి ల్యాబ్సు, సెంట్రల్ లైబ్రరీసు, ఇవన్నీ కూడా ఇక్కడ రాబోతా ఉన్నాయి. ప్రొద్దుటూరు నగరంలో మరికొన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూ మరో 15 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడుతూ ఉన్నాం. సిసి రోడ్లు, డ్రైన్ల నిర్మాణము, కలువట్ల నిర్వహణ, ఆర్ఓ ప్లాంట్లు, షెడ్లు, పార్కుల అభివృద్ధి, వాణిజ్య సముదాయ నిర్మాణం, మెరుగైన నీటి సరఫరా వ్యవస్థ వంటి పనులతో పాటు ప్రొద్దుటూరు నగరంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి ఆదాయం పెంచుకునేదానికోసం మాకొక పెట్రోల్ బంక్ కూడా ఇస్తే దాంట్లో వచ్చే ఆదాయం కూడా మాకు ఉపయోగపడుతుంది ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి అని చెప్తే దానికి కూడా శాంక్షన్ చేయడం కూడా జరిగింది. జిల్లా హాస్పిటల్ అభివృద్ధి పనులు ఇదే ప్రొద్దుటూరులో
20,50,000,000 రూపాయలు దీనికోసం కూడా మంజూరు చేయడం జరిగింది. మొత్తంగా 515 కోట్ల రూపాయలతో ఈరోజు ప్రొద్దుటూరు నగరంలో పనులు ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ బిడ్డల. కాసేపటి కిందట ప్రసాద్ మాట్లాడుతూ ఉర్దూ డిగ్రీ కాలేజ్ కోసం అడిగాడు. అదే రకంగా ఆంజనేయ స్వామి టెంపుల్ వెల్లాలలో రెనోవేషన్ కోసం అని చెప్పి కూడా అడిగాడు. ఈ రెండు కూడా ప్రసాద్కు అడిగిన ఈ రెండు కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ బిడ్డల సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇవన్నీ కూడా మనసు పెట్టి చేస్తా ఉన్నాం. మీ బిడ్డను